ప్రతి సంవత్సరం వివిధ స్థాయిల్లో కూడా వాలీబాల్ అఫీషియల్గా మన అన్ని రాష్ట్రాలు భారతదేశంలో వివిధ జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి నేషన్కు ప్రాతినిధ్యం వహించే విధంగా ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా వాలీబాల్ క్రీడ కూడా అన్ని జిల్లా అసోసియేషన్స్ ఆధ్వర్యంలో వారి వారి టీంలను ఏర్పాటు చేసుకోవడం, తద్వారా వివిధ కేటగిరీస్లో అంటే జూనియర్స్, సబ్ జూనియర్స్, సీనియర్స్ ఈ రకంగా కేటగిరీస్ ఉంటాయి. అందులో మన మంచిర్యాల జిల్లా కొత్తగా ఏర్పడ్డ జిల్లా, ఈ జిల్లాకు వాలీబాల్ అసోసియేషన్ కూడా ఏర్పడ్డది. ఈ వాలీబాల్ మంచిర్యాల జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అండర్ 16 వాలీబాల్ టోర్నమెంటు, ఇందులో దాదాపుగా 350 మంది రాష్ట్రం లోపల ఎరిస్టవైల్ జిల్లాలు అంటే పాత జిల్లాల నుంచి దాదాపుగా 2 టీములు, ఒక అమ్మాయిల టీము అబ్బాయిల టీము కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ పోటీల నిర్వహణలో భాగంగా ఇక్కడ వచ్చినటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులకు వాళ్ళ పోటీల లోపల ఎవరైతే ఉత్తీర్ణులు అవుతారో, స్కిల్ ఎవరైతే చూపెడతారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా మన స్టేట్ రిప్రజెంటేటివ్స్గా జాతీయ స్థాయిలో వాళ్ళను ఆ క్రీడలకు పంపించేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ టోర్నమెంటు. ఈ టోర్నమెంటు ఆర్గనైజేషన్కు ముందుకొచ్చినటువంటి ఈ మంచిర్యాల పట్టణ మంచిర్యాల జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నేను మా పోలీసుకునే విధంగా క్రీడలు ఆడితే, ఏదైనా గేమ్స్ ఆడితే, స్పోర్ట్స్ ఆడితే దానిలో ఉత్తీర్ణులు అయితే ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది, ఫిజికల్ ఫిట్నెస్ పెరిగేటువంటి అవకాశం ఉంది. యువతి యువకులు పాల్గొంటారు, దానికి అకామిడేషన్ కూడా మంచిర్యాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. 4 రోజులు ఉచితంగా వాళ్ళకు భోజన సదుపాయం కూడా చేయడం జరుగుతుంది. ఏదైతే ప్రోగ్రామ్ వాలీబాల్లో పాల్గొంటారో దేనికైనా సెలెక్షన్ స్టేట్ తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకొని 4 డేస్ కార్యక్రమంలో పాల్గొని అది మన పట్టణ సిఐ గారు కూడా చెప్పడం జరిగింది. వాలీబాల్ అనగానే నేను ముందుండి మీకు ఏ పని అని చేస్తాను, ఇంతకుముందు పెద్దపల్లిలో ఘనంగా నిర్వహించాను అని మాట ఇవ్వడంతో మేము కూడా ముందుకు వచ్చాం. అలాగే ఈ రోజున వాలీబాల్ అసోసియేషన్ పాల్గొన్న సభ్యులందరికీ, సిఐ గారికి, ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.